నమస్కారం. లేడీ అమితాబ్ తమిళనాడుకు అసలు వెళ్లరట. ఇక మ్యాటర్లోకి వెళ్తే, ఈ మధ్యన మీడియాలో బాగా నానిన ఈమె తన రాజకీయ ప్రయాణాలపై ఒక స్పష్టత ఇచ్చారు. అమ్మ ఆకస్మిక మరణం నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల వైపు రాములమ్మ అడుగులు వేయనున్నట్లుగా వార్తలు వచ్చాయి. తమిళనాడు అధికార పక్షమైన డిఎంకేకు అనుకూలంగా వ్యవహరించడం, చిన్నమ్మ వర్గానికి తమ మద్దతును బాహాటంగా ప్రకటించడం, ఇటీవల నిబంధనలకు విరుద్ధంగా వేలకాని వేలలో చిన్నమ్మతో విజయశాంతి భేటీ కొత్త అంశాన్ని తెర మీదకి తెచ్చింది. అన్నా డిఎంకేలో చేరడానికి విజయశాంతి రంగం సిద్ధం చేసుకుంటున్నారని, చిన్నమ్మ వర్గాన్ని హ్యాండిల్ చేసేందుకు చిన్నమ్మ ఓకే చెప్పారని, అందులో భాగంగానే విజయశాంతి ఆమెతో భేటీ అయినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది విజయశాంతి. తన రాజకీయ జీవితమంతా తెలంగాణలోనేనని, తాను తమిళనాడుకు వెళ్లిపోతానన్న వార్తలో నిజం లేదని, అవన్నీ అవాస్తవాలని మాజీ ఎంపీ విజయశాంతి పేర్కొన్నారు. అనారోగ్యం కారణాల వల్లే తాను కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్నాను తప్పించి మరీ వేరే కారణం లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలితతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న విజయశాంతి అమ్మతో తనకున్న అనుబంధం ఎంతో ఎక్కువన్నారు. అమ్మకు తానంటే ఎంతో అభిమానమని, అదే సమయంలో అమ్మంటే తనకు అమితమైన గౌరవం ఉన్నట్లు వెల్లడించారు రాములమ్మ. అమ్మతో ఉన్న అనుబంధంతోనే సంక్షోభంలో ఉన్న వేళ అన్నా డిఎంకేకు మద్దతు పలిగినట్లుగా చెప్పారు. పేద ప్రజలతో మమేకమై మంచి పథకాలు ప్రవేశపెట్టిన జయలలిత ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి అధికారాన్ని చేపట్టారని, అలాంటి ప్రభుత్వాన్ని కూలదోయడానికి జరుగుతున్న ప్రయత్నాలు నిలువరించేందుకే అన్న డిఎంకేకు తన మద్దతు ప్రకటించినట్లుగా చెప్పుకున్నారు. తమిళనాడు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదన్న విజయశాంతి రూల్స్ ను బ్రేక్ చేసి మరి వేల కాని వేలలో జైల్లో ఉన్న చిన్నమ్మతో ఎందుకు భేటీ అయినట్లు, ఈ విషయం మీద కొంచెం క్లారిటీ ఇస్తే బాగుండు కదా. అది అసలు మ్యాటర్.